Hi friends, welcome back to Manidvipahum. Iroj video lo 50 cm la cloth to blouse ante princess cut blouse cutting chest chupistunnanu. 50 cm le ante 1/2 meter cloth anamata. Blouse piece 1/2 meter e undi. Ilaga boat neck type princess cut blouse cut chesi chupistunnanu. Chudandi. Cloth ni kolichi chupistunnanu. Idi 54 cm lo vastundi. Ila chusukovali cm lante. Ivemo cm lo. Chudandi 54 cm le vastundi. Indulo crosses pote 50 cm le avutund anamata. Ante 1/2 meter cloth anamata. ఇల సగానిక్ ఫోల్డ్ చేసి సగం కంటే తక్కువ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనకు స్ట్రైట్ కటింగ్ ఏ వస్తుంది ఎంతైనా చూడండి బ్లౌజ్ పొడవు వచ్చేసి 12.5 ఇంచులు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి 13.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ లేదా ఇలాగే స్ట్రైట్ గా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇంతకన్నా ఎక్కువగా పొడవు రాదన్నమాట స్లీవ్స్ కూడా చిన్న స్లీవ్స్ అయితే వస్తాయి ఒక 3 ఇంచుల పొడవుతో స్లీవ్స్ వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు 13.5 ఇంచులకి కటింగ్ చేస్తున్నాను మిగిలిన క్లాత్ స్లీవ్స్ కన్నమాట ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసేయాలి క్లాత్ ని ఒక వైపుదేమో ఫ్రంట్ కి ఇంకో వైపుది బ్యాక్ కి వస్తుంది ఈ మామిడి పిందెల డిజైన్ ఉంది కదా ఇది పైకి వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అందుకని నేను ఇలా మధ్యలోకి కటింగ్ చేశాను అర్థమైంది కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని లైనింగ్ ని మనం బ్లౌజ్ అంత మెజర్మెంట్స్ గీసుకొని కట్ చేసుకోవాలి ఇక ఇది ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి క్లాత్ ఇలా పెట్టి కట్ చేసి తర్వాత నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలాగా కట్ చేసుకోవాలి మొత్తం ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ ఓ పని ప్రిన్సెస్ కట్ అన్నమాట ఈ పైన క్లాత్ అవసరం లేదు ఇప్పుడు చూడండి 5 ఇంచులు షోల్డర్ కి 5 ఇంచులు విడుతు షోల్డర్ 6 ఇంచులకి ఆర్మల్ డౌన్ అన్నమాట 6 ఇంచులకి ఆర్మల్ డౌన్ అలాగే 8.2 అంటే 33 ఇంచులు చెస్ట్ లూజ్ 33 ఇంచులు చెస్ట్ లూజ్ అయితే 8.2 వస్తుంది అన్నమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద 1.5 ఇంచు ఇలా కర్వ్ కోసము ఈ కర్వ్ని ఎంత ఉందో చూసుకోవాలి చూడండి 7.5 ఉంది సరిపోతుంది 33 ఇంచులకి 7.5 సరిపోతుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లెంగ్త్ 4 ఇంచెస్ 1/2 ఇంచ్ కచ్లోకి షోల్డర్ మనకు 2 ఇంచులు ఉండాలి కుట్టిన తర్వాత అందుకని 2.5 ఇంచులు తీసుకున్నాను కింద సైడ్ కూడా అంతే తీసుకుని ఇలా స్ట్రైట్గా బాక్స్ లాగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు రౌండ్ రెడీ అవుతుంది మనకు ఏది ఇష్టం వస్తే అది ఆ డిజైన్ పెట్టుకోవచ్చు దీనికి నేను అయితే ఒక డ్రాప్ షేప్ అయితే అనుకున్నాను కానీ తర్వాత అమ్మాయికి ఇంతకుముందు ఆ డ్రాప్ షేప్ ఉందని చెప్పగా నేను ఇలా మార్చాను అన్నమాట ఇంకా ఇందులో కొంచెం చేంజ్ చేశాను డ్రాప్ షేప్ వద్దన్నారు అందుకని ఇలా కొంచెం చేంజ్ అయితే చేశాను అంతే ఈజీగా తొందరగాను కుట్టేయచ్చు అన్నమాట దీనికి క్యాన్వాస్ ఏమి వేగనక్కర్లేదు సింపుల్గా కుట్టి తిరగేయడమే ఎక్కువ ఆర్మోల్ దగ్గర కటింగ్ చేసి కచ్ దగ్గర ఇలా కచ్ పెట్టుకోవాలి తర్వాత ఈ కటింగ్ అంతా చేసేసి కచ్ పెట్టుకోవాలి మెయిన్ లూజ్ అన్నమాట అది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం మళ్ళీ కుట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏం క్లాత్ లేదు కదా అందుకని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ ఓపెన్ మన సైడ్ ఉండాలి ఓపెన్ అయితే మన సైడ్ ఉండాలి ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసుకుని క్రాసెస్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసేసి మన సైడ్ ఓపెన్ ఉండేటట్టు చూసుకోవాలి ఈ పీస్ ఇలా జాయింట్ అవసరం లేదు ఓపెన్ ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి
మనకి ఇలాగే ఉండాలి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి నీట్గా మార్కింగ్ వేసేసి అంతా తర్వాత మనకు ఈ ఫ్రంట్ నెక్ లెంత్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసేసి ఒక 5.5 ఇంచులు ఫ్రంట్ నెక్ లెంత్ అనుకోండి, ఇలా 5.5 ఇంచులు మార్కింగ్ వేశాను నేను. 5.5 సరిపోతుంది, ఎక్కువ లెంత్ కూడా ఉండదు, బాగానే ఉంటుంది నెక్ చాలు. 2.5 ఇంచులకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1.5 ఇంచు టక్స్ కోసం, ప్రిన్సెస్ కట్ టక్ ఉంటుంది కదా, అది టక్ అయితే రాదనమాట. కటింగ్ కోసం ఇలా కర్వ్ కొంచెం కర్వ్ చేయాలి ఈ లైన్ని. ఇదొక మెథడు ప్రిన్సెస్ కట్. ఇంకొకటి ఇంకో మెథడ్ ఉంది, ఇది చిన్న వాళ్ళకి కాబట్టి ఇలాగ తీసాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ మెథడ్ అవసరం లేదు, లూజ్ రాదు కాబట్టి. ఇది అంత లూజ్ అవసరం లేదు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. అయిపోయిందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగు. ఈ మాత్రమే ఉంటుందన్నమాట. 33 ఇంచుల బ్లౌజ్ ఇది, చాలా తక్కువ టైంలో కుట్టేయచ్చు, ఒక అరగంటలోనే కుట్టడం అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గాను ఉంటుందన్నమాట. ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఈ వీడియోని ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ జాయింట్ అవసరం లేదు, కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేద్దాం. చూడండి స్లీవ్స్ ఇలా రాదు కాబట్టి తక్కువ వస్తుంది లూజు, అందుకని చిన్నగానే వస్తాయి స్లీవ్స్. ఇలాగ కట్ చేసుకోవాలి, మధ్యలోకి కటింగ్ చేసి ఈ మామిడి పిందెలు అనేవి ఒకే సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి ఇలాగ కటింగ్ చేస్తే అప్పుడు ఒకే సైడ్ వస్తాయన్నమాట మామిడి పిందెలు. ఈ డిజైన్ అయితే పైకి వచ్చేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు 3.5 ఇంచులు ఉంది కదా, కుట్టిన తర్వాత 3 ఇంచులు వచ్చేట్టు చూసుకోవాలి. సరిపోతుంది, చిన్న అమ్మాయి కాబట్టి సరిపోతుంది. స్లీవ్స్ని ఇలా కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా నాలుగు చూడండి ఇలాగా డబల్ ఫోల్డింగ్తో కట్ చేసేస్తే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసినా పర్వాలేదు. కొద్దిగా జరిపి ఇలా కట్ చేస్తే నడుం దగ్గర పీస్ జాయింట్ చేయడానికి కూడా ఈ పీస్ సరిపోతుంది. మా వీడియోస్ ఎలా ఉన్నాయో, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.